విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జన సునామీ మధ్య ఆడారి ఆనంద్ కుమార్ రోడ్ షో అంగరంగ వైభవంగా జరిగింది. 58వ వార్డ్ వెదురువానిపల్లెలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆనంద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, "మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న అశేష జన సముద్రం చూసి విశాఖ పశ్చిమలో ఆనంద్ కుమార్ గెలుపు ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడేనని, 58వ వార్డులో తన వెంట ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ పశ్చిమలో భారీ మెజారిటీతో తాను గెలుపు తథ్యమన్నారు. వెదురుపానిపాలెల నుండి ప్రారంభమైన రోడ్ షోలో అడుగడుగున ప్రజలు ఆనంద్ కుమార్కు పూలదండలతో హారతులతో ఘనస్వాగతం పలికారు. ములగాడ శ్రీరామ్నగర్ ప్రధాన రహదారి జనసముద్రంతో నిండిపోయింది. ఎటు చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆనంద్ కుమార్ను స్వాగతం పలుకుతో హర్షధ్వానాలతో "జై ఆనందన్న, జై జగనన్న" అంటూ బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు ఆనందంతో మునిగితేలారు. వెదురువానిపాలెం మంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ రోడ్ షో ములగాడ గొందేసిపాలెం మీదుగా శ్రీరామ్నగర్, కుంచమాంబ కాలనీ, గొల్లలపాలెం మార్కెట్, దక్షిణ శ్రీహరిపురం వరకు సాగింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కు, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు శ్రీమతి పీలా ఉమారాణి, 58వ వార్డు కార్పొరేటర్ లావణ్య, వార్డు అధ్యక్షులు శ్రీనివాసరాజు, కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, అంగ రాంప్రసాద్, కన్నబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి ఈరోజు నాడు రోడ్ షో చేయడం జరుగుతుంది. మరి మొన్న "మేమంతా సిద్ధం" అనే బస్సు యాత్రని ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడనందుకు, ఆయనకి బలపరచడానికి లక్షలాది మంది ఈరోజు రోడ్ షోకి రావడం, బస్సు యాత్రకు రావడం జరిగింది. మరి దానితోనే సుమారుగా గెలుపు తథ్యమైంది. తప్పకుండా ఇక్కడ వెస్ట్లో భారీ మెజార్టీతో మేము గెలబోతున్నాం. ఈరోజు ఈ వార్డు కూడా వన్ సైడ్గా నాయకులందరూ కూడా ఈరోజు ఈ వార్డులో కూడా మరి మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఉమ్మరాణి గారు, అలాగే రాజు గారు, వేణు గారు, ఇంకా రాము గారు, అందరూ పేర్లు, మన కన్నబాబు గారు, అందరూ చాలామంది ఉన్నారు. నాయకులందరూ కూడా ఇక్కడ పట్టుదలతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పలేము, చాలామంది నాయకులు ఉన్నారు, అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అలాగే రామప్రసాద్ గారు, అందరూ కూడా బ్రహ్మాండంగా ఇది ఎదురువాని పాలన మొదలెడతాం. ఈరోజు ఇక్కడి నుంచి మొదలెట్టి మొత్తం వార్డు అంతా కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. పశ్చిమ జన సంద్రం విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ జెండా బట్టి ఎవ్వరను సిద్ధం.